ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ పాల కొబ్బరి పాల కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా, మనం ఈరోజు వచ్చేసి మనము ఏమంటాం సొరకాయని అనపకాయ కూడా అంటుంటారు కదా, అది కర్రీ చేస్తున్నాను. పాలు వేసి కొబ్బరి పాలు వేసి ఇలా చేస్తున్నాను నా స్టైల్లో, మీరు చూడండి. ఓకేనా, ఇందుకు ఒక పెద్ద ఒక సొరకాయ మీడియం సైజ్ సొరకాయ ఒకటి లేకపోతే సొరకాయ తీసుకున్నాను, దాన్ని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టేశాను కదా, చూడండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం, ఈ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఓకే, ఇలా విశాలంగా ఉన్నది తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట, చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం పెద్ద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాం. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి, ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంకొక సాస్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసేసి కలుపుకుందాం. ఓకే, కొంచెం మెత్తగా దాకా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, పసుపు పసుపు కలుపుకుందాం. ఓకే, అన్నీ వేడిపోయాయి. ఇందులో కొద్దిగా బెల్లం వెళ్ళి పేస్ట్ వేసుకుందాం. చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసి పచ్చిమిర్చి పెయింటర్ కలుపుకుందాం. పచ్చి వాసన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సొరకాయ సొరకాయలు ఉన్నాయి కదా, ఇలా వేసుకుందాం. నీళ్ళంతా పోయేలాగే ఇలా తీసేసుకొని వేసుకుందాం మొత్తం. మనం ఇందులో కారం వేసుకోము, ఎందుకంటే కారం బదులుగా పచ్చిమిర్చి వాడాము కాబట్టి కారం వేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకుందాం. ఇలా కలిపేసి మనం పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గని. ఇప్పుడు చూద్దాం మనము సొరకాయ ఎంతవరకు వేగిపోయిందో. ఓకే, మంచిగా మగ్గిపోయి ఉంటుంది, మనం ఒకసారి ట్రై చూద్దాము. ఓకే, చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇంకా కొంచెం మగ్గిద్దాము. మీరు ఫ్రైలా చేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదా కర్రీ చేసుకోవాలంటే కర్రీలాగా చేసుకోవచ్చు.
కర్రీ అయితే నేను కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఫ్రై అయితే ఇలాగే మగ్గబెట్టుకొని మసాలాలు వేసుకుంటే అయిపోతుంది అనమాట. అంటే ఇంకా మగ్గలేదు, ఫ్రై పడుతుంది అనమాట. కొంచెం మగ్గలేండి, ఇంకా కలిపేసుకుందాం. మగ్గమాట కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు చూడండి, ఒక స్పూను గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఓకే, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 1-2 మినిట్స్ ఉంది. ఓకే, మీకు ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి ఓపెన్ చేసుకుందాం. చూడండి, మంచి మసాలా పట్టేసింది. ఇంకా లైట్ లైట్గా ఆయిల్ కూడా తీసుకుంది. ఇలా మగ్గిపోయింది కదా. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా మీకు సాల్ట్ సరిపోతే సరిపోయింది లేదా చూసుకొని వేసుకోండి, లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. మీరు ఫ్రై లాగా అయితే ఇంతగా ఇలాగే చేపించుకొని ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం కర్రీ అయితేనేమో కొంచెం నీళ్ళు వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఓకే ఓకే ఓకే, ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా దీనికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. కొబ్బరి పాలు అన్నారు, కొబ్బరి పేస్ట్ వేశారు అనుకుంటున్నారు. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది అనమాట. మనం ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఉత్త పేస్ట్ ఇలాగ వేసుకోవచ్చు అనమాట. ఇంకా లేదు అనుకున్న వాళ్ళైతే కొన్ని నీళ్ళు వేసి యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిస్తే ఫ్రై అయిపోతుంది. నేనైతే కొంచెం అన్నంలోకి కూడా వచ్చేలాగా కొంచెం రసం చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని పోసేసుకుంటున్నాను అనమాట. ఓకే చూడండి, ఇప్పుడైతే ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఓకే చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, మంచి కలర్ ఎల్లో కలర్ వచ్చిందనమాట. కలిసింది మీకు కొంచెం ఉడకలేదు చూడండి, మంచిగా ఇంత బాగా ఉడికిస్తుందో. ఇలా ఉడకనివ్వాలన్నమాట. ఓకే, కలర్ వచ్చింది అనమాట, ఎల్లో కలర్. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. వేసి 1-2 మినిట్స్ ఉడకనిచ్చాం అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే, కంప్లీట్ అయిపోయింది. మనకి ఎంత టేస్టీగా ఉండే సోరకాయ కర్రీ అనమాట. ఓకే, మీకు నా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.